నష్టాలు ఏంది, పైన ఆఫీసర్లు కానిస్టేబుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అదే సందర్భంలో తన ప్రియురాలి కోసం తను జాబ్ కోసం ప్రియురాలి కోసం ఎవరిని ఎలా న్యాయం చేయాలో అర్థం కాని సతమయతమవుతూ ఉన్న పరిస్థితిలో జాబే ఇంపార్టెంట్ అనుకుంటూ జాబ్ కోసం మాత్రమే సపోర్ట్ చేసి జాబ్లోనే మెయిన్గా నేను పోలీసుని జాబ్ అంటే సమాజం కోసం పనిచేయాలి కాబట్టి అని చెప్పేసి ప్రియురాలిని కూడా దూరం పెట్టి తను పడే మానసిక వేదన కుటుంబాన్ని కూడా దూరం పెట్టేసుకొని కుటుంబం కూడా శత్రువుల వల్ల ఇబ్బందులు పడే సందర్భాన్ని చూపించిన విధానం చాలా బాగుంది. నాగ చైతన్య యాక్టింగ్ అయితే సూపర్ అండ్ సూపర్ అనిపించింది. రీసెంట్గా అగ్నేని ఫ్యామిలీలో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని బాగా ట్రోల్స్ పెరుగుతున్న సందర్భంలో నాగ చైతన్య ద్వారా కస్టడీ అనే మూవీ ఒక హిట్ కొట్టి మంచి విజయాన్ని తన ఖాతాలో సొంతం చేసుకోవడం అనేది రియల్ గ్రేట్. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో కస్టడీ సినిమా మంచిగా అనిపించింది, ఎందుకంటే అఖిల అక్కినేని సినిమా రీసెంట్గా వచ్చిన సినిమా కొంచెం ఫ్లాప్ టాక్లోకి వెళ్ళటం, వాళ్ళు ఉన్న బాధల్లో ఫ్యాన్స్ ఉన్న బాధల్లో కస్టడీతో అక్కినేని ఫ్యామిలీకి మంచి విజయాన్ని అందించాడు నాగ చైతన్య. సో వెంకట ప్రభు సార్ దర్శకత్వం వచ్చిన సినిమా మీద అందరికీ నమ్మకం ఉంటుంది, సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు, కానీ హిట్ అయితే కొట్టింది, బ్లాక్ బస్టర్ రేంజ్కి అయితే వెళ్ళలేదు. కొంచెం లవ్ స్టోరీ ఉండటం వల్ల అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అనిపించింది అని అంటున్నారు జనాలు. అయితే బీజం పరంగా బాగానే ఉంది, సినిమా పరంగా అయితే ఓకే. నాగ చైతన్య సినిమాకి హిట్ ఒక హిట్ అయితే కొట్టుకున్నాడు, తన కెరీర్లో ఒక హిట్ అయితే కొట్టేసుకున్నాడు. ప్రస్తుతం అయితే నిన్ననే కాబట్టి విడుదల శుక్రవారం విడుదలైంది కాబట్టి శుక్రవారం సినిమా ఆదివారంలో మంచి టాక్తో నడుస్తుంది. సో ఈ 3 రోజులే ఈ 3 రోజుల్లో వచ్చే టాక్తో ఇక సోమవారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు సండే అయితే పక్క ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు సెలవు కాబట్టి. సో ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిన తర్వాత బయట టాక్ మౌత్ టాక్ బయటకు వెళ్తుంది కాబట్టి ఈజీగా ఆటోమేటిక్గా పబ్లిసిటీ ఇంకా పెరిగిపోతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. మంచిగా ఒక 2 వారాలు గట్టిగా వేసవిలో 2 వారాలు మంచిగా గట్టిగా ఆడే సినిమా కస్టడీ అవుతుంది నాకు చేసిన కెరీర్లో. హిట్ అయితే కొట్టిండు బ్లాక్ బస్టర్ అయితే చెప్పండి, హిట్ అయితే కొట్టిండు. ప్రతి ఒక్కరు చూడాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.